నమస్కారం. ఈరోజు 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తేదీలో జన్మించిన వారు మరియు వాళ్ళకి డెస్టిన్ నెంబర్ 1 వచ్చిన వారికి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అసలు 9, 18, 27వ తేదీలో జన్మించిన వారు ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కొంటారు, అదేవిధంగా ఆ ప్రభావం అనేది వాళ్ళ మీద ఏ విధంగా చూపెడుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై కొంతలో కొంత మనం చర్చించుకుందాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ 9, 18, 27, ఈ 9, 18, 27 అనేది కూడా మనం గమనించవచ్చు, 9 కుజునికి సంబంధించిన సంఖ్య. ఇక్కడ 18 అంటే 8+1 9 అవుతుంది, ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. కానీ ఇక్కడ రవి మరియు శని కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య 9 కుజుడు. ఆ తర్వాత 27 అంటే 2 చంద్రుడు 7 కేతువు, 7+2 9, మళ్ళీ ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, 9/1/2007. ఇక్కడ 9 అనగానే మనం తీసుకునేది ఏంటంటే 18లో పుట్టిన 9 వేసుకోండి, 27లో పుట్టిన 9 వేసుకోండి, 9లో పుట్టిన 9 వేసుకోండి. అదేవిధంగా డేటు ఇక్కడ 9/1/2007 ఎవరైనా జన్మించారనుకోండి, ఒక అబ్బాయి జన్మించాడు, దీన్ని డెస్టిన్ నంబర్ మనం తీయాలి. దీంట్లో నుంచి డెస్టిన్ నంబర్ ఎలా తీస్తామంటే ఇక్కడ ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి, 9/1/10, 10/2/12, 12/7/19, 19 అంటే మళ్ళీ 9+1 10 వస్తుంది కాబట్టి 1 నిమిషం అనమాట. డెస్టిన్ నెంబర్ 1 అంటే 9/1 కాంబినేషన్లో జన్మించిన వారి భవిష్యత్తు ఏ విధంగా ఉన్నాయి. ఈ 9/1 కాంబినేషన్లో జన్మించిన వారికి వీళ్ళ యొక్క రాశి, నక్షత్రం, లగ్నము, అదేవిధంగా నడుస్తున్నటువంటి దశలు, ఇండియన్ వెస్టర్న్ జాతకాలను ఈ యొక్క బర్త్ నెంబర్ మరియు డెస్టిన్ నెంబర్కు సరిపోతున్నాయా, మిత్ర సంఖ్యలలో ఉన్నాయా, వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందని కూడా మనం పూర్తి భవిష్యత్తు వీళ్ళకు గోప్యంగా ఉంచుకోకుండా కరెక్ట్గా చెప్పగలుగుతామండి. ఎందుకంటే ఇది డిఫెన్స్కి సంబంధించిన నెంబర్, డిఫెన్స్లో అంటే ఉన్నత స్థానానికి చెందిన ఈ యొక్క డిఫెన్స్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఆర్మీ కానీ, రక్షణ రంగాలు కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, షిప్ యార్డ్ కానీ ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా ఫైర్కు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం, అమ్మకము, వాహనాలు కొనడం, అమ్మడం, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇలాంటి వాటిల్లో కూడా మంచి అగ్రగామిగా నిలుస్తారు. అదేవిధంగా వీళ్ళ జీవితంలో కష్టపడి పనిచేయడం కానీ డబ్బును వృధా ఖర్చు చేస్తుంటారు. అదేవిధంగా అవకాశాలన్నీ మిస్ అయిపోవడం, దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోవడం, అదేవిధంగా తల్లిదండ్రుల నుండి కొంత విభేదాలు ఎదుర్కోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఇలాంటివి కూడా కొన్ని కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఈ నెంబర్లో పుట్టడం వీళ్ళ అదృష్టంగా చెప్పుకోవచ్చు. వీళ్ళ అదృష్టం ఎలా పడుతుందంటే వీళ్ళ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే వాళ్ళ అదృష్టం అనేది కూడా వాళ్ళ తలుపు తడుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.